రామకృష్ణ రెడ్డి, నా పేరు పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి. నేను బీసీ యువసేన జాతీయ సమన్వయకర్త మరియు సిద్ధాంతకర్తగా ఉన్నాను. మరి ఒక కార్పొరేషన్ అంశం గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మహానాడు కార్యక్రమం ద్వారా చిట్టబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి మా జాతీయులందరం కూడా మా అమలాపురం వేదికగా మహానాడు గురించి మేము చాలా గట్టి కోరికను వ్యక్తం చేయడం జరిగింది. మరి అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మరి ప్రభుత్వం ఏర్పాటయ్యి 9 నెలలు కావస్తున్న తరుణంలో ఒక అకాడమిక్ ఇయర్ కూడా ఇప్పటికే క్లోజ్ అయిపోయింది కాబట్టి మరి కార్పొరేషన్ ఏర్పాటు అనేది త్వరితగతిన ఏర్పాటు చేయాలని బీసీ యువసేన తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మరి అలాగే ఇటీవల చెల్లు మురుమళ్ళ కార్యక్రమం ద్వారా మరొకసారి మా ఉనికి తెలియజేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో మరి ఏదైతే ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలు వచ్చి త్వరలోనే మేము కార్పొరేషన్ అనౌన్స్ చేస్తాము, తద్వారా మీ జాతికి మేలు జరుగుతుంది అని హామీ ఇవ్వడంతో ఆ రోజు చెల్లు మురుమళ్ళ కార్యక్రమం ఆపివేయడం జరిగింది. మరి ఏదైతే మా జాతి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలోనూ ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా మరి ఆలస్యమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో మరి బీసీ యువసేన ముందు అనేక నిరసన కార్యక్రమాలు చేయబోతున్నామని, భారీ ఎత్తున యువత ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని కోరుతున్నాను. మరి అలాగే ఈ కార్పొరేషన్ ద్వారాగా మరి విద్యార్థులకు విద్యా అవకాశాలు పెరుగుతాయి. మరి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి యువతకు ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ అవకాశాలన్నీ మిస్ అయిపోతున్నాయి కాబట్టి గట్టిగా మేము అడుగుతున్నాము త్వరితగతిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. మేము అంత ఎలుగెత్తి అడిగినప్పటికీ కూడా మరి చెట్టుబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా ఇతర సామాజిక వర్గాలు ఏవైనా అయితే ఉన్నాయో వాటికి అడగకుండానే కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని మేమేమి తప్పుగా భావించడం లేదు. అయినప్పటికీ మాకు కావలసినటువంటి హక్కుల కోసం, మాకు కావలసినటువంటి నిధుల కోసం మేము తీవ్ర స్థాయిలో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కులం కలుగీత వృత్తితో ఆధారపడింది. కలుగురు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఆ పన్నుల విధానం అయితేనేమి, లేకపోతే బ్రాందీ విస్కీ షాపులు ఇవ్వడం వల్లనైతేనేమి మా కులం ఆర్థికంగా దెబ్బతింది. మేము మా కులం సాంఘికంగా ఆర్థికంగా విద్య ఉద్యోగ మా వ్యవసాయ అలాగే మన పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో మేము వెనుకబడున్నాం. దాన్ని పురస్కరించుకుని మేము అందరూ మేధావులందరూ కలిసి 1991లో చిట్టుబలిజ మహానాడు అనేది ఒకటి స్థాపించి ఆ చిట్టుబలిజ మహానాడు పెట్టి మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మేము పెట్టాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మేమంతా కూడా సాంఘికంగా ఆర్థికంగా విద్య ఉద్యోగ వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో మేము ఎదగాలనే ఉద్దేశంతో చేసాం. కానీ అప్పటి నుంచి కూడా పోరాడుతూ చేస్తున్నాం. ఆ 1991లో మేము చేసిన మహానాడు ఈ రోజు వరకు ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఏ కమ్యూనిటీ కూడా జరగనటువంటి కని విని ఎరగని రీతిలో 12 లక్షల మందితో మేము మహానాడు జరగడం జరిగింది రావులపాలెంలో. దాంట్లో మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు మా కులానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం. అలాగే మాకు రాజకీయంగా కూడా మేమందరికీ తలకీలు మోస్తున్నాం తప్ప మాకు అధికారంలోకి రావడానికి మాకు అవకాశాలు లేవు. కానీ మాకు ఎన్టీ రామారావు గారు పుణ్యం అంటూ స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్లు వచ్చి మేము స్థానిక సంస్థల్లో మేము బలపడడం జరిగింది. అట్లాగే మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు దాంట్లో మాకు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ లేవు. మా చిట్టుబలిజ కమ్యూనిటీ నుంచి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ మీట్ దొక్కిన పాపాన కావలేదు. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాకు చిట్టుబలిజ కులస్తులు ఇప్పుడు వరకు కూడా దాంట్లో ప్రవేశించలేదు. మేము అప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నాం. అది ఇప్పటికీ ఫలప్రదం అవ్వడానికి వచ్చింది. మేము మన నవంబర్లో అమలాపురంలో చెట్టుబలిజ మహానాడు పెట్టాం. ఇప్పుడు మనం అందరం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో కనుక మాకు కార్పొరేషన్ ఇవ్వకపోతే ఇస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు మనం తెప్పిన మనిషి, మాట తెప్పిన మనిషి అని ఉన్నది కాబట్టి ఆయన అది నమ్మి ఆయన ఇస్తాడనే ఉద్దేశంతో మేము ఇక ఓపిక పట్టి ఉన్నాం. మా ఓపిక మా సహనం కూడా ఈ నెలతో
అయిపోతుంది. మా మేము మా దగ్గర ఒక కార్యాచరణ ఉంది, ఆ కార్యాచరణ మాత్రం ఈ నెలను అమలు జరుపుతాం. దానికి మీ అందరూ కూడా మా చెట్టుబల్లి సంఘం అలాగే అందరూ కూడా కలిసి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.